శ్రీ అరవిందులు యొక్క ఆలీపూర్ జైలు అనుభవాన్ని మొన్న మనం మాట్లాడుకున్నాం. ఆయన ఆలీపూర్ జైల్లో ఆయన ఉండడం, ఆయనకి ఎలాగ సర్వత్రా కూడా ఆ కృష్ణ స్పర్శ, ఎలాగ ఆయనకి భగవత్ ఇదంతా కూడా అనుభవం అంతా జరిగి ఆయన చేయాల్సిన కార్యం అంతా కూడా విదితమైపోయింది ఒక్కసారి. అంతకుముందు ఆయన భావాలన్నీ కూడా ఇంకా నేను దేశభక్తి స్వతంత్రం తీసుకురావాలి ఇవన్నీ అనుకున్న ఆయనకి నా ఆయన మిషన్ ఏమిటో ఇంకా కొంచెం డౌట్ సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఒక్కసారి జైల్లో పెట్టినప్పుడు ఆయనకి ఆయన అంతర్వాణి ద్వారా నువ్వు చేయవలసిన పని వేరే ఉంది అని అది ఆయనకి తెలియడం వల్ల ఆ తర్వాత ఆయన కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా మారిపోయింది. ఆ తర్వాత ఉత్తరపారా స్పీచ్ ఇవ్వడం, అక్కడి నుంచి ఆయన ఎజెండా అంతా కూడా వేరుగానే జరిగిపోయింది. ఒక మహాయోగానికి అనేక రకాలైనటువంటి విషయాలకి ఆయన యోగం. వాట్ హ్యాపెన్ టు మీ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఐఎమ్ నాట్ ఇంపెల్ టు సే, బట్ ఓన్లీ దిస్ దట్ డే ఆఫ్టర్ డే హీ షోడ్ మీ హిస్ వండర్స్. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్పలేను, కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఆలీపూర్ జైల్లో ఏకత్వ దర్శనమైందో అక్కడ ప్రతి క్రిమినల్ ఇంకా మానవుడు జుగుప్స, నేనే చెప్తున్నా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చేస్తే పాపం చేసిన పాపం చెప్తే పోతుందంట. ఇంకా మనకి నాకు ఇప్పుడు కొంచెం శుభ్రం ఇది ఉంది, అవేర్నెస్ అనుకోండి, పిచ్ అనుకోండి, ఏదైనా అక్కడికి వచ్చాను, అక్కడ కారు ఆపుతుంటే ప్రతిసారి మనకి ఇక్కడ ఉంది కదా ఈ వరండా లాగా, అక్కడ ఎవరో ఎవరో అంటే భయంకరంగా ఉంటాయి కొన్ని. మనం ఏం అనలేము, అంతా ఆత్మే అంతా తత్వం అని తెలుసు చెప్తున్నా. హ్యూమన్ నేచర్ ఇవి, నాదైనా సరే నేనేం గొప్ప, నేనేం గొప్ప కాదే, అలాగ నా హ్యూమన్ నేచర్లో అప్పుడప్పుడు వచ్చే తాలూకు విషయాలు. అక్కడ చాలా బాధ అనిపించింది చూడాలంటే, ఇద్దరు ఏవేవో దెబ్బలు ఏవేవో తగిలినాయి చూడలేక ఆవేదన వల్ల అది బాధ కలిగింది, చికాకు కలిగింది. అక్కడే ఆపుతుంటే అక్కడ దిగాలంటే ఏదో ఉండదు, పక్కనేమో ఆ డ్రైనేజ్ ఏదో తిప్పుతున్నాడు. ఇవన్నీ చూస్తే ఒక క్షణం తట్టుకోలేక మళ్ళీ ఇది కూడా గుర్తొచ్చింది, ఇవన్నీ ఆత్మ, ఇదంతా ఇది, ఏమిటి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, 24 గంటలు నీకు ప్రతిదాన్ని సమర్థ దృష్టితో చూడగలవంటే. మరి అప్పుడప్పుడు మానవుడు అంతే, మానవుడికి ఆచరణలో ప్రతి క్షణం ఆచరణలో అది పోవాలంటే అది ఎన్ని తపస్సులు చేయాలో నాకు అప్పుడప్పుడు అర్థం కాదు, అలా అనిపించింది. అలాగా ప్రతి అక్కడ శ్రీ అరవిందులే చెప్పారు ఈ మాట, నాకు జుగుప్స్ అనేది లేకుండా అయింది అక్కడ అది అనుభవం అని. మళ్ళీ ఈశోపనిషత్తుకు వచ్చేటప్పటికి మనకి అసలు ఆ జుగుప్స్ అనే దాన్ని జయించినప్పుడే మానవుడు ఇంకా సర్వత్రా సమదృష్టి. అయితే ఒకటండి, మామూలుగా దృష్టి ఎక్కడో ఉండి అందరి మీద నాకు ఇది లేదు చికాకు లేదు అనుకోవడం వేరు, ఆ దృష్టి మనకి మామూలుగా అందరి మీద సమభావం. ప్రాక్టికల్గా జరుగుతున్నప్పుడు చికాకు ఉన్నప్పుడో అసంగీతం ఉన్నప్పుడో అక్కడ బాగుండనప్పుడో దాన్ని తట్టుకునే చైతన్యం ఉండడం వేరు. ఆ చైతన్యాన్ని మనం ఎందుకు ఒక యానిమల్ కానీ అదే అది అది నేను అది కూడా ఎప్పుడు ఫాలో అవుతాను. అదే ఇండి ఇంకా చూడు చూపు తిప్పుకోవడం ఆవేదనగా వస్తుంది, బాధ వస్తుంది, వాళ్ళనే వల్లనే మనమే వల్లనే ప్రపంచం మీదే బాధ వస్తుంది. ఇప్పుడు శ్రీ అరవిందులు దీన్ని మాట్లాడుతూ ఒక చోట రాశారు, నాకప్పుడు ఏ క్రిమినల్, అంతకుముందు వారికి కూడా అభావం ఉండి ఉంటుంది, అక్కడ ఏది చికాకుగా ఉంటాయి, ఆ జైళ్లలో ఏం బాగుంటాయి, అంత ఏది బాగుండదు. అప్పుడు నాకు ప్రతీది కూడా జుగుప్స అనేది నాకు పోయి క్రిమినల్ నుంచి మామూలు వాళ్ళ నుంచి ప్రతీదీ కూడా ఒక భగవతత్వంగా గోచరించింది ఆయన. మరి అదే అదృష్టం, ఆ ఏకభావన సమత రావాలంటేనే మానవుడికి అదే పెద్ద యజ్ఞం, అదే వాళ్ళు చేయాల్సిన యోగం కూడా అని చెప్తున్నారు. బట్ ఓన్లీ దిస్ డే ఆఫ్టర్ డే హీ షోడ్ మీ హిస్ వండర్స్ నేను అనుకుంటాను. ఇది అది కూడా గురుకృప వల్లే మనకి తగ్గుతుంది, గురుకృప వల్లే ఇంకా మనకి ఇప్పుడు ఎన్నో తగ్గాయి.
అదే అది కూడా అదే అది ఒక మార్పు ఆ ట్రాన్స్ఫార్మేషన్ రావాలి వస్తుంది స్లోగా మనలోనే అనేక రకాలైనటువంటి తట్టుకునే స్థితి వస్తుంది దట్ నాలెడ్జ్ హీ గేవ్ టు మీ డే ఆఫ్టర్ డే డ్యూరింగ్ మై 12 మంత్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆ 12 నెలలు కూడా ఆ ఖైదులో ఉన్నప్పుడు ఆయనకి చాలా గొప్ప చేశారు జ్ఞానాన్ని సముపార్జించబెట్టే కృష్ణుడి యొక్క బోధన వల్ల అప్పుడే ఆయనకి ఆ విశ్వ చైతన్యం అనుభూతి కలిగింది ఇప్పుడు ఈ చాప్టర్లో ఇక్కడ కాస్మిక్ కాన్షియస్నెస్ ఆ విశ్వ చైతన్యం అనేది ఆయన ఎలాగ పొందారు అన్నది చెప్తుంది ఫర్ మంత్స్ శ్రీ అరవిందో హ్యాడ్ లివ్డ్ ఇన్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్యాంటస్మగారికల్ అండ్ వాయిడ్ డ్రీమ్ సెట్ అగెన్స్ట్ ది సోల్ స్టాటిక్ రియాలిటీ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ స్ట్రేంజ్లీ హవెవర్ ఇట్ వాజ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ వాయిడ్ అండ్ యాజ్ ఇఫ్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఇట్ దట్ ది వరల్డ్ వన్స్ అగైన్ బర్స్ట్ ఇన్ విత్ ఎ న్యూ ఫేస్ యాజ్ దో ఈచ్ టైమ్ వన్ హ్యాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఎవ్రీథింగ్ అగైన్ వన్ స్టెప్ హయ్యర్ ఇక్కడ మళ్ళీ నువ్వు ఇదే వస్తుంది శూన్యవాదం ఇప్పుడు ఆయన అన్నింట అదే మనకి ఈశోపనిషత్తులో కూడా చెప్పారు కదా ఇంకో చోట కూడా అదేమిటి మదర్ కూడా చెప్తుంది మదర్ ఇప్పుడు సావిత్రి యోగంలో కూడా వస్తుంది ఇది ఆ విశ్వ చైతన్యంలో వెళ్ళి మా ఇప్పుడు ఇంకా పూర్తి నిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ నిర్వాణ స్థితికి చాలామందికి ఏమవుతుందంటే నిర్వాణ స్థితిలోనే ఉండిపోతారు కొన్నాళ్ళు అదే నిర్వాణ స్థితిలో ఒక శూన్యం తప్ప ఏమీ లేదు నెమ్మదిగా ఆయనకి స్లోగా అక్కడ అసలైన ఆ ప్రపంచం అది తర్వాత మనకి అద్భుతంగా తర్వాత చాలా చోట్ల మనకి ఇప్పుడు ఇది ఇస్తున్నారు ఈ మాయా అంటే ఏమీ లేదు అసలైన మిరిమిట్లు మా మనసు తెరలు తొలగి వాస్తవం గోచరించడమే అసలైన ఉపరితలమైనటువంటి వాటిని దాటి గొప్ప సత్యాన్ని దర్శించడము అలాగే ఇది కూడా విశ్వ చైతన్యం మళ్ళీ ఈ దాటిన ఈ ట్రాన్సెండెంట్ ఆ స్థితిలో అదే స్థితిలో శూన్యం కాదు శూన్యం తర్వాతే అసలైన సృష్టి యొక్క రహస్యం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని ఖాళీలోంచి మళ్ళీ పూరించబడుతూ సకల ప్రపంచ సత్యాలు ఆయనకు గోచరించాయి అదే ఆయనకి అక్కడ జరిగింది ఓవర్ పవర్డ్ అండ్ సబ్జుగేటెడ్ స్టిల్డ్ లిబరేటెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ది మైండ్ యాక్సెప్ట్స్ ది సైలెన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది సుప్రీం ముందెలా అయింది ఆ ఏ నిశ్శబ్దం అయితే ఇంకా విపరీతమైన నిశ్శబ్దం అది ఎలా ఉంటుంటుందో ఆ అత్యంత అత్యధికమైన ఇంకా నిశ్శబ్దం తప్ప ఏమీ లేదు అలాంటి నిశ్శబ్దంలో ఆయన ఉండి 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 ఏం చేశారు ఇట్ సెల్ఫ్ యాజ్ ది సుప్రీం అదే మహాసుప్రీం మహాపరాత్మ శక్తి మహాపరమాత్మ అని అనుకున్నారు ఆయన బట్ ఆఫ్టర్వర్డ్స్ ది మైండ్ యాక్సెప్ట్స్ ది సైలెన్స్ ఆఫ్టర్వర్డ్స్ ది సీకర్ డిస్కవర్స్ దట్ ఆల్ ఈజ్ దేర్ ఫర్ హిమ్ కంటెంట్ ఆర్ న్యూ మేడ్ ఇన్ దట్ సైలెన్స్ అంతా కూడా మళ్ళీ ఆ నిశ్శబ్దంలోంచే ఒక కొత్త నూతన అదేదో ఆవిష్కరణ అంతా కూడా జరిగింది అదనమాట ఈ శూన్యస్థితికి శూన్యస్థితిలో ఎవరైతే పాదుకుని నిశ్చలంగా ఉండగలిగారో మళ్ళీ దాంట్లోంచి కొందరు మాత్రమే ఆ యువతల మళ్ళీ ఏదో ఉన్న కొత్తదనాన్ని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు చాలామంది వెళ్ళని వాళ్ళు నిర్వాణ స్థితిలో ఉండిపోయారు శ్రీ అరవిందులు మాత్రం అక్కడ ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఓహో సత్యం ఇంకో రకంగా ఈ దాటిన తర్వాత ఉన్న సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం రూపుదిద్దుకోవడం ఆయన చూశారు ఆయన మనస్సు అతీతంలో సాక్షాత్కరించారు సీకర్ డిస్కవర్స్ ఆయనలో ఉన్న సాధకుడే తెలుసుకున్నాడు దెన్ ది వాయిడ్ బిగిన్స్ టు ఫిల్ అప్పటిదాకా ఉన్న శూన్యంలోనే వచ్చి విషయాలు చేరుతున్నాయి దేర్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ దేర్ రషెస్ ఇన్ టు ఇట్ ఆల్ ది మ్యానిఫోల్డ్ ట్రూత్ ఆఫ్ ది డివైన్ దివ్య రహస్యాలన్నీ కూడా దివ్య సత్యాలన్నీ కూడా అనేకమైనటువంటివి
ఆయనకు గోచరించడం మొదలెట్టాయి. అంటే సృష్టి రహస్యం అంతా కూడా ఆ శూన్యం తర్వాత స్టెప్లో కనపడడం మొదలుపెట్టింది. ఆల్ ది ఆస్పెక్ట్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ అండ్ మెనీ లెవెల్స్ ఆఫ్ ఏ డైనమిక్ ఇన్ఫైనైట్, అనేక లెవెల్స్, అనేక అద్భుతమైనటువంటి అభివ్యక్తులు, ఆ సృష్టి మొత్తం రహస్యాలు అదంతా ఆయనకి పెద్ద ఎడ్యుకేషన్ అయిపోయింది. అంటే అసలు సృష్టి రహస్యం అంతా కూడా గోచరించింది అంతే. ఇంకా తనకి పరమాత్మకి మధ్య ఏది, అసలు ఈ సృష్టికి ఏది ఉందో ఆ సత్యం అదంతా కూడా ఆయనకు అర్థమైంది. హ్యావింగ్ సీన్ ఓన్లీ ఏ స్టాటిక్ ఇన్ఫైనైట్, వీ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ ఫేస్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ హిమ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, బట్ వన్స్ ది సైలెన్స్ హ్యాస్ వాష్డ్ అవే అవర్ సాల్మెంటీస్ గ్రేట్ అండ్ స్మాల్, లీవింగ్ అస్ స్ట్రక్ విత్ వైట్నెస్ ఫర్ ఎ టైమ్, వీ ఫైండ్ ది వరల్డ్ అండ్ గాడ్ టుగెదర్ అగైన్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ ఇన్ ఆల్ పాయింట్స్. ఇప్పుడు దేవుడు ప్రపంచం వేరుగా కనపట్టలేదు, అది ది సీక్రెట్. అప్పుడు ఆయనకు జరిగింది అన్ని లెవెల్స్లో కూడా, అన్ని స్థాయిల్లోనూ కూడా ఆ రెండు కలిసే ఉన్నాయి. అదే మనకి తర్వాత ప్రకృతి పురుషుడు సీక్రెట్ నాలెడ్జ్లో కూడా మనకు అదే వస్తుంది. వేరెవర్ దేర్ ఈజ్ నేచర్ దేర్ ఈజ్ గాడ్, వేరెవర్ దేర్ ఈజ్ నేచర్ ఇన్ వన్ సార్ట్ ఆఫ్ లెవెల్, వన్ మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్ దేర్ ఈజ్ గాడ్, దట్ ఇట్ డివైన్ అండ్ ద నేచర్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ లింక్డ్. ఏ స్థాయికి బట్టి ఆ స్థాయిలో వాళ్ళ పని చేసుకుపోతూ ఉన్నారు. అది మన ఆయన ఆల్ పాయింట్స్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ నెవర్ బీన్ సెపరేట్ ఎక్సెప్ట్ త్రూ ఎన్ ఎక్సెస్ ఆఫ్ మెటీరియలిజం ఆర్ ఆఫ్ స్పిరిచువలిజం. అంటే అత్యంత ఆధ్యాత్మికత కానీ అత్యంత పదార్థ స్థితులు కానీ వాటిని విడదీస్తాయి తప్ప అవి రెండు ఎప్పుడూ కూడా మింగిలై ఉన్నవే. ఇట్ వాజ్ ఇన్ ది కోర్ట్ యార్డ్ ఆఫ్ ఆలీపూర్ దట్ దిస్ న్యూ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ పీరియడ్. ఆయనకి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు ఈ కాస్మిక్ కాన్షియస్నెస్, ఈ కొత్త చైతన్యం ఆయనలో ప్రవేశించింది శ్రీ అరవిందుల్లో. అప్పుడు ఆయనకి ఎలా ఉందో శ్రీ అరవిందులే చెప్తున్నారు మనకి. ఐ లుక్డ్ ఎట్ ది జైల్, ఇదే మనం మాట్లాడుకున్నది ఇప్పుడు ఇందాక. సరే ఈ అనుభవం కోసమే మానవుడు వాడు బాధపడినా, వాడు ఏడిచినా, వాడు ఆనందపడినా, అసలు చివరికి ది పరాకాష్ట ఆఫ్ స్పిరిచువల్ జర్నీస్ ఓన్లీ దిస్ టు ఫీల్ దిస్ వన్నెస్. చాలా ఆ విషయంలో మాత్రం ఈ వన్నెస్ కోసమే. ఐ లుక్డ్ ఎట్ ది జైల్ దట్ సెక్లూడెడ్ మీ ఫ్రమ్ మెన్ అండ్ ఇట్ వాజ్ నో లాంగర్ బై ఇట్స్ హై వాల్స్ దట్ ఐ వాజ్ ఇంప్రిజెంట్, నో ఇట్ వాజ్ వాసుదేవ. ఆ పెద్ద పెద్ద గోడలన్నీ కూడా, ఆ ప్రాకారాలన్నీ కూడా, ఆ జైలు గోడలన్నీ కూడా ఏమీ లేదు, అదంతా కూడా వాసుదేవుడే కనిపిస్తున్నాడు. హూ సరౌండెడ్ మీ, సర్వత్ర వ్యాప్త నారాయణుడు అంతా కూడా ఆయనే. ఐ వాక్డ్ అండర్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సెల్ బట్ ఇట్ వాజ్ నాట్ ది ట్రీ. నా ముందున్న చెట్టు ఉంది మహావృక్షం ఏదో ఆ జైల్లో, అక్కడ కింద నడుస్తున్నాను కానీ అది జైల్ కాదు, అది చెట్టు కాదు, వాసుదేవుడే అక్కడ ఆ వృక్ష శాఖల్లోంచి, శాఖోప శాఖల్లోంచి, ఆ పత్రాల్లోంచి, ఆకుల్లోంచి, బ్రాంచెస్లోంచి ఆయనకి కనిపిస్తున్నది వ్యాప్త నారాయణుడు. ఐ వాక్డ్ అండర్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సెల్ బట్ ఇట్ ఇస్ నాట్ ది ట్రీ. ఐ న్యూ ఇట్ వాజ్ వాసుదేవ, ఇట్ వాజ్ శ్రీకృష్ణ హూమ్ ఐ సా స్టాండింగ్ దేర్ అండ్ హోల్డింగ్ ఓవర్ మీ షేడ్. పైగా అక్కడ నుంచునిట ఒక షేడ్ పట్టుకున్నారు ఈయన కోసం, ఒక గొడుగు ఈయన మీద వేశారనమాట. భగవంతుడు నచ్చితే, అంటే ఆ భక్తుడు అంటే ఇష్టం ఉంటే, అంటే భక్తుడికి నచ్చడం అంటే భక్తుడికి అర్హత కలిగితే ఎంత చేస్తాడు, తెచ్చి తన ఇదే వేసి ఆయన్ని ఆయనకి సుఖంగా ఉండేలాగా చేస్తున్నాడు అనమాట. ఐ న్యూ ఇట్ వాజ్ వాసుదేవ, ఇట్ వాజ్ శ్రీకృష్ణ హూమ్ ఐ సా స్టాండింగ్ దేర్ అండ్ హోల్డింగ్ ఓవర్ మీ హిస్ షేడ్. అచ్చ ఆ గొడుగులాగా ఆయన మీద వేసి పట్టుకున్నాడు అనమాట ఎండ తగలకుండా అరవిందులకి. ఐ లుక్డ్ ఎట్ ది బార్స్ ఆఫ్ మై సెల్ ది వెరీ గ్రేటింగ్ దట్ డిడ్ డ్యూటీ ఫర్ ఎ డోర్ అండ్ అగైన్ ఐ సా వాసుదేవ. అలా కటకటాలు ఉంటాయి కదా జైలుకి, అవి కూడా చూస్తుంటే వాసుదేవుడే కనిపిస్తున్నాడు. ఇట్ వాజ్ నారాయణుడే కనిపించాడు. హూ వాజ్ గార్డింగ్ అండ్ స్టాండింగ్ సెంట్రీ ఓవర్ మీ, అక్కడ నుంచిన సెంట్రీ కూడా నారాయణుడే, వాసుదేవుడే. ఆర్ ఐ లే ఆన్ ది కోర్స్ బ్లాంకెట్స్ దట్ వర్ గివెన్ మీ ఫర్ ఎ కౌచ్ అండ్ ఫెల్ట్ ది ఆర్మ్స్ ఆఫ్ శ్రీకృష్ణ అరౌండ్ మీ,
ది ఆర్మ్స్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ లవర్ ఎంత పారేస్తారో శ్రీ అరవింద్ ఆ ముతక కంబళి కప్పుకుని పడుకుని ఏమిస్తారు ఆ మహాజైళ్ళను ఆ ముతక కంబళి కప్పుకు పడుకుంటే ఆయనకు ఎలా ఉందంటే ఒక అద్భుతమైన వాసుదేవుని వాత్సల్యపూరితమైనటువంటి ఆ అమృత హస్త స్పర్శలా ఉండేటది మృదువైన మెత్తని స్పర్శ ఆయన బాహువుల్లో ఉన్నట్టుగా శ్రీకృష్ణ అరౌండ్ మీ ది ఆర్మ్స్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ లవర్ నా ప్రియతముడు నా స్నేహితుడు నా చిలికాడు అతని యొక్క స్పర్శ ఐ లుక్డ్ ఎట్ ది ప్రిజనర్స్ ఇన్ ద జైల్ ఆ జైల్లో ఉన్న వాళ్ళ ఖైదీలను చూశాను ది థీవ్స్ ది మర్డరర్స్ ఖూనికోర్లు వాళ్ళు అందరూ కూడా ది స్విండ్లర్స్ అండ్ యాజ్ ఐ లుక్డ్ ఎట్ దెమ్ ఐ సా వాసుదేవ ఇది మనం ఇందాక అనుకునేది పరాకాష్ఠ అలా ప్రతి వాళ్ళలో చండాలలో కూడా వాసుదేవుణ్ణి చూడగలిగారు దట్ ఈస్ ద అల్టిమేట్ విజన్ ఆర్ అల్టిమేట్ దిస్ థింగ్ ఆఫ్ శ్రీ అరవింద ఇట్ వాజ్ నారాయణ హూమ్ ఐ ఫౌండ్ ఇన్ దీస్ డార్కెండ్ సోల్స్ అండ్ మిస్యూజ్డ్ బాడీస్ ఇట్ ఈస్ వాట్ మనం ప్రపంచంలో నుండి ఏకమాత్రం ఆధ్యాత్మిక వాసన కలిగిన ఆధ్యాత్మికమే అక్కర్లేదు కొంచెం ఆలోచన పరులు దయగల కారుణ్యం ఉంటే ఈ మిస్యూజ్డ్ బాడీస్ అండ్ డార్కెండ్ సోల్స్ ఆయన ఎంత బాగా వాడారో నిజంగా సోల్ పాపం ఎంత అంధకారంలోనో వసిస్తూ ఉంటుంది అది ఎంత పాపం బాధలు పడుతుందో అనిపిస్తుంది అంటే హ్యూమన్ బీయింగ్ బాధల ముందు ఆత్మపడే బాధలు చాలా ఎక్కువ ఎందుకంటే ఎలాంటి శరీరాలను వరిస్తుంది కోరి బాధపడుతుంది మిస్యూజ్డ్ బాడీస్ డార్కెండ్ సోల్స్ ఇట్ ఇస్ ఎ టార్చర్ ఫర్ ది సోల్ యాక్చువల్లీ బట్ ది స్టిల్ ద సోల్ కంటిన్యూస్ టు థ్రైవ్ అది మనకి ఎక్కువ జీవుల్లో అదే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటే అనిపిస్తుంది శ్రీ అరవిందుల లోకయాత్రికులు ఇన్ని రకాలు అన్ని రకాలు నరకం ఎక్కడో ఏమీ లేదు ఎవ్రీ కార్నర్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈవెన్ ఇఫ్ యూ ఒక మన ప్రపంచం చూస్తుంటేనే ఓ వీధిలో ఒకలా ఉంటుంది ఓ వీధిలో ఒకలా ఉంటుంది ఒక మనిషికి ఒకలా ఉంది ఒక మనిషికి ఒకలా ఉంది ఒకటి ఆరోగ్యం ఒక బాధ ఇవన్నీ కూడా ఎన్ని రకాల మిస్యూజ్డ్ బాడీస్ అండ్ డార్క్ అండ్ సోల్స్ దిస్ ఎక్స్పీరియన్స్ వుడ్ నెవర్ లీవ్ శ్రీ అరవిందో అగైన్ అందుకనే శ్రీ అరవిందుడు ఇలాంటి మహత్తరమైన అనుభవాన్ని వెరీ జెన్యున్లీ ఆయన పొందారు కాబట్టి మనకు ఆయన లేఖలు చూసినా ఆయన రాతలు చూసినా ఏదో ఒక దయ ఒక కరుణ నాకైతే ప్రతి అక్షరం వెనకాల ఈ థీసిస్ ఇంటలెక్ట్ ఇవన్నీ మనకు అర్థమయ్యే విషయాలు కాకపోవచ్చు కానీ ఆయన రాసిన విషయాల్లో కొన్ని కొన్ని చోట్ల కరుణ కనబడుతుంది నాకు దట్ ఈస్ ద హయ్యెస్ట్ థింగ్ ఫర్ దట్ ఓన్లీ ఐ సరెండర్ మరి నాకేం మనకేం మేధస్సు ఎంతకైనా అర్థం చేసుకోగలం ఒకటి అర్థం చేసుకుంటే రెండోది అర్థమవుతుంది బట్ ఆయన వాత్సల్యపూరితమైనటువంటి ఒక్కొక్క మాట ఎక్కడో మానవులు అంటే నాకు మానవుల కోసం నేను ఉన్నాను అని కృష్ణుడు ఎలాగైతే ఆ ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకే ఆశ్వాసన రైట్ ఫ్రమ్ కుబ్జ దగ్గర నుంచి ద్రౌపది దాకా అంటే ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని కాదు ఎవరైతే వాళ్ళు సరెండర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క విశిష్టతలు నేను చూడలేదు ఆయన ఆ ప్రేమతత్వాన్ని చూస్తే ఆ విధంగా శ్రీ అరవిందులు కూడా అనిపిస్తుంది నాకు శిష్యులకు ఉత్తరాల్లో ఎస్పెషల్లీ ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్న వేసినా కూడా ఎవరిని పిసరెత్తు కించపరచకుండా ఒక గురువుగా ఎన్నైనా అనొచ్చు ఎంతైనా మనం రాయొచ్చు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక లాలిత్యం అనే ఒక భావం ఆ ప్రేమ అన్న భావాన్ని వదలకుండానే ఘాటుగా చెప్పగలరు ఆయన మళ్ళీ ఆ వర్డ్స్లో గాంభీర్యం సరే ఆయన చెప్పే విశిష్టత ఆయన చెప్పే వాక్కులో పవర్ ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా గట్టిగా కఠినంగా చెప్పినట్టు ఉండదు ఆ ప్రతి పదంలో ఏదో ఒక ఇప్పుడు ఈ అనుభవం మనం చదివాం ఎంత అద్భుతంగా ఉండదు ఆ మాటల్లో ఏదో ఉంది బికాస్ ద డివైన్ వర్డ్స్ ఆర్ సో గ్రేట్ అందుకే అలాంటి అనుభవం దిస్ ఎక్స్పీరియన్స్ వుడ్ నెవర్ లీవ్ శ్రీ అరవిందో అగైన్ డ్యూరింగ్ ది 6 months ది ట్రయల్ లాస్టెడ్ విత్ ఇట్స్ 200-odd విట్నెసెస్ అండ్ 4,000 పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ 200 మంది సాక్షులు ఉంటాయి ఆ కోర్టులో కేసు జరిగినంతసేపు అనేక సాక్ష్యాలు అనేక గొడవలు ఏదో వాళ్ళు అల్లుకుంటూ పోయారు కథలు ఈ బ్రిటిష్ వాళ్ళ కోసం ఈయనేమి చెల్లించలేదు ఈయనకు ఆల్రెడీ తెలిసి అక్కడ కూర్చున్న జడ్జి వాసుదేవుడు మాట్లాడి లాయర్ వాసుదేవుడు కూర్చొని చూస్తున్న వాళ్ళందరూ వాసుదేవులు ఇంకా ఆయనకి చింతే ఉంది
ఆ తర్వాత అదంతా అలాగే జరిగిపోయింది అని ఆయన ఒక చోట చెప్తున్నారు. వెన్ ది కేస్ ఓపెన్డ్ ఐ వాజ్ ఫాలోడ్ బై ది సేమ్ ఇన్సైట్. ఇదే ఒక దృష్టి ఇంకా కంటిన్యూ అయింది ఆయనకి. హీ సెడ్ టు మీ వెన్ యు వర్ క్యాస్ట్ ఇన్ టు జైల్, అంటే ఎవరు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, హీ సెడ్ టు మీ అని అంటున్నారు ఆయన. వెన్ యు వర్ క్యాస్ట్ ఇన్ టు జైల్ డిడ్ నాట్ యువర్ హార్ట్ ఫెయిల్ అండ్ డిడ్ యూ నాట్ క్రై అవుట్ టు మీ వెర్ ఈజ్ దై ప్రొటెక్షన్. మన కూడా మనం చదువుకున్నాం, నీ ప్రొటెక్షన్ ఏమైందని నన్ను అడిగావు కదా, నువ్వు భయపడ్డావు కొంచెం అంటున్నా. లుక్ నౌ ఎట్ ది మెజిస్ట్రేట్, లుక్ నౌ ఎట్ ది ప్రాసిక్యూటింగ్ కౌన్సిల్. ఐ లుక్డ్ అండ్ ఇట్ వాజ్ నాట్ మెజిస్ట్రేట్ హూమ్ ఐ సా, ఇట్ వాజ్ వాసుదేవ, ఇట్ వాజ్ నారాయణ హూ వాజ్ సిట్టింగ్ దేర్ ఆన్ ది బెంచ్. అంతా సర్వవ్యాప్త నారాయణ. ఐ లుక్డ్ ఎట్ ది ప్రాసిక్యూటింగ్ కౌన్సిల్ అండ్ ఇట్ వాజ్ నాట్ ది కౌన్సిల్ ఫర్ ది ప్రాసిక్యూషన్ దట్ ఐ సా, ఇట్ వాజ్ శ్రీకృష్ణ హూ సాట్ దేర్ అండ్ స్మైల్డ్. నౌ డూ యూ ఫియర్ అని అడిగాడు. నవ్వుతూ అంటే అంతా కూడా ఆయన అంతర్వాణిలోంచి, భావనలోంచి. హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ఆల్ మెన్ అండ్ ఐ ఓవర్ రూల్ దేర్ యాక్షన్స్. ఇదొకటి మళ్ళీ మనకు గొప్ప ఆశ్వాసం. ఐ ఆమ్ ఇన్ ఆల్ మెన్ అండ్ ఐ ఓవర్ రూల్ దేర్ యాక్షన్స్ అండ్ దేర్ వర్డ్స్. వాళ్ళు మాట్లాడేది ఏముంది, అవన్నీ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అంతా నేను చెప్తాను. దే ఆర్ ఆల్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మై దిస్ థింగ్. సో ఐ కండక్ట్ దెమ్, ఫర్ ఇన్ ట్రూత్ గాడ్ ఈజ్ నాట్ అవుట్సైడ్ హిస్ వరల్డ్. హి డిడ్ నాట్ క్రియేట్ ద వరల్డ్, హి బికేమ్ ద వరల్డ్. వేరే లేదు, సృష్టి వేరే చేసింది కాదు, సృష్టిలోనే ఆయన ఉన్నాడు. సర్వసరదే సర్వవ్యాప్త ఈశావయ వాస్యమిదం సర్వం. సృష్టి అంతా ఆయనే, ఇంకా ఆయనే అందులో ఉన్నప్పుడు వేరే తయారు చేయడమే ఉంది. హి బికేమ్ ద వరల్డ్ యాజ్ ది ఉపనిషత్ సేస్, హి బికేమ్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, హి బికేమ్ ద ట్రూత్ అండ్ ద ఫాల్స్హుడ్, హి బికేమ్ ఆల్ దిస్ వాట్ ఎవర్ వాట్ సో ఎవర్ దట్ ఈజ్. తైత్రీ ఉపనిషత్తులో చెప్పారు, దిస్ హోల్ వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ బీయింగ్స్ హూ ఆర్ హిజ్ మెంబర్స్. అంత గ్రేట్ ఆశ్వాసన. ఆయన సభ్యులే ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నారు, అంటే అనేక నానా రూపాల్లో వ్యాప్త నారాయణుడే తిరుగుతున్నాడు అన్నమాట. ఆడ మగ బీద బిక్కి చిన్న పెద్ద అంత చెట్టు చేమ మొక్క మూడు పశుపక్ష్యాదులు నదీ నదాలు అంతా కూడా వ్యాప్త నారాయణుడు. అలాంటి అద్భుతమైనటువంటి శ్రీ అరవిందులకు జరిగిన దర్శనాన్ని మనం కూడా అనుభూతి చెందుతూ ఇవాళ ఇవన్నెస్ అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, అవన్నెస్ చాలా ఉంది. అది యాక్టికల్గా మనకి టెక్నికల్గా సహజంగా ఆయనకి ఎలా జరిగింది, ఇంకా ఏమిటి, ఎలా వన్ బై వన్ హౌ టు అటైన్ దట్ సూప్రామెంటల్ కాన్షియస్నెస్కి ఎలా వెళ్ళారు ఆయన. అంటే ఇప్పుడు ఈ వాయిడ్లోంచి ఏదో సత్యం గోచరించింది, సత్యం తర్వాత అసలైన ఆ సూప్రామెంటల్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు జరిగే మార్పులన్నీ ఎలా ఉంటాయి, అసలైన అవర్నెస్ ఏమిటి అన్నది మనం కంటిన్యూ చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భార్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.